एपी टीडीपीलु महिला नेतलपै लैंगिक वेधिंपुलु शरामामुलुगा मारिपोयायि बड़ुगु बलहीन वर्गालकु चेंदिन महिला नेतलनु कोंदरु टार्गेट चेशारा वेधिंपुल गुरिंचि पार्टी नायकत्वानिकि चेप्पिना फलितं उंडटं लेदा पार्टीलो लैंगिक वेधिंपुलु सर्वसाधारणमन्न नारा लोकेश अच्चेन्नायुडु माटल वेनुक मर्मं एमिटि वाच दिस स्टोरी। తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంటి రామారావు మహిళలను నా ప్రియమైన అక్క చెల్లెళ్ళు అని సంబోధిస్తే నేటి టీడీపీ నాయకులు మాత్రం పార్టీలో మహిళలను కామ దృష్టితో చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది। ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడుతున్న మహిళా నేతలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తరుచుగా వినిపిస్తున్నాయి। మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే పార్టీలో ఇది కామన్ అంటూ సర్దుకుపోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేసిన మహిళలకు ఉచిత సలహాలు ఇస్తున్నారు। విశాఖపట్నానికి చెందిన తెలుగు మహిళా విభాగో నేత ఒకరిపై ఏడాది క్రితం పార్టీలో లైంగిక వేధింపులు మొదలయ్యాయి। మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పిఏనని చెప్పుకునే ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడుతూ అసభ్యకరంగా మాట్లాడటం మెసేజ్లు పెట్టడం చేసేవాడు। అతని వేధింపులు ఏడాది పాటు భరించిన ఆ మహిళా నేత ఓపిక నశించి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత దృష్టికి తీసుకువెళ్ళింది। బీసీ మహిళపై జరుగుతున్న అకృత్యాలను ఖండించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి తెలుగుదేశం పార్టీలో లైంగిక వేధింపులు కామన్ అని సర్దుకుపోవాలని ఆమెకు స్పష్టం చేశారు। రాజకీయాలన్న తర్వాత ఇలాంటివి ఉంటాయని హితబోధ చేశారట। వారి మాటలతో విరక్తి చెందిన మహిళా నేత ఆత్మాభిమానాన్ని చంపుకుని టీడీపీలో ఉండలేక పార్టీకి రాజీనామా చేశారు। మహిళలను వేధింపులకు గురిచేయడం తెలుగుదేశం పార్టీలో కొత్తేమీ కాదు। మంగళగిరి ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో పనిచేసే మహిళలను నారా లోకేష్ పిఏ కార్యాలయం సిబ్బంది లైంగికంగా వేధింపులకు గురిచేశారు। లైంగిక వేధింపులకు గురైన వారే రోడ్డుపైకి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేశారు। తమకు న్యాయం చేయాలని తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు। పార్టీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మంగళగిరి ఎన్టీఆర్ భవన్ ముందు ధర్నా చేపట్టారు। తమకు న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురు చూసిన ఆ మహిళలకు నిరాశ మిగిలింది। మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారినే చంద్రబాబు లోకేష్ వెనకేసుకొచ్చారు। గతంలో సినీ నటి అప్పటి టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఇటువంటి విషయాలనే ప్రస్తావించారు। పార్టీలో చాలా మంది మహిళలపై లైంగికంగా వేధింపులు జరుగుతున్నాయని వారంతా బయటకు చెప్పుకోలేక తన వద్ద చాలాసార్లు ప్రస్తావించి బాధపడ్డారని తెలిపారు। మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న టీడీపీ నేతల పాపం పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని దివ్యవాణి మండిపడ్డారు। గతంలో నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక సినిమా వేదికపై నుంచి మాట్లాడుతూ ఆడవాళ్లకు ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చెయ్యాలంటూ నీచాతి నీచంగా మాట్లాడారు। తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న లైంగిక వేధింపులను ఎవరైతే బయటి ప్రపంచానికి తెలియచేస్తారో అటువంటి మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారు। తరువాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పార్టీ నుండి వారిని సస్పెండ్ చేసినట్లు yellow మీడియాలో వార్తలు రాయిస్తారు। టీడీపీలో ఎంతో మంది మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నా ఆ సంగతి బయటికి తెలిస్తే కుటుంబం పరువు పోతుందని చాలా మంది మహిళలు నోరు విప్పడానికి భయపడుతున్నారు। తెలుగుదేశం పార్టీ నేతలు చేసే వికృత చేష్టలు భరించలేక ఆత్మాభిమానాన్ని చంపుకోలేక కొంతమంది మహిళలు మీడియా ముందుకు వస్తున్నారు।